నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మే నెల ఇంటింటికి పింఛన్ల పంపిణీపై కానరాని సన్నద్ధత. ఏప్రిల్లో 32 మంది మరణించినా మేల్కొని ఉన్నతాధికారులు. ఎన్నికల వేళ ఉద్యోగులకు హడావిడిగా సరెండర్ లీవ్స్ నగదు. ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి 1,00,000 వరకు జమ. చెల్లెలు దుస్తులపై మాట్లాడే స్థాయికి జగన్ దిగజారిపోయారు. 18 రోజుల తర్వాత వైకాపా అక్రమాలను కక్కిస్తామన్న పవన్. పిఠాపురంలో బయటపడ్డ 80 లక్షల వైకాపా మద్యం డంప్. ఓటమి భయంతోనే అధికార పార్టీ కుట్రలన్న కూటమి నేతలు. అభ్యంతరాలున్నా వైకాపా అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం. తెదేపా వినతుల్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా ఆర్వోల నిర్ణయం. 5 ఏళ్ల పాలనలో ఆరోగ్య రంగాన్ని కోమాలోకి నెట్టిన జగన్. నేటికీ చికిత్సకు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి. తిట్లలో డిగ్రీ దోపిడీలో పీజీ చేసిన పల్నాడు జిల్లా ప్రజాప్రతినిధి అక్రమార్జునకి పండగ సంబరాలను వదలని నోటిపారుదల నేత.